పాడి రైతు నెత్తిన మరో పిడుగు. కరువు అత్తలాకుతలం చేస్తున్న తరుణంలో పాల ప్రోత్సాహకంపై పరిమితులు విధించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. వివక్ష పూరిత చర్యలు మాని రాయితీలతో పాడి రైతును ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రగతిశీల పాడి రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ వేదికగా తెలంగాణ ప్రగతిశీల పాడి రైతు సంఘం సమావేశం జరిగింది. పాడి రైతులు, డైరీల యజమానులు ఇందులో పాల్గొన్నారు. పాల ప్రోత్సాహకంపై పరిమితుల నేపథ్యంలో దాని పర్యవసానాలపై సంఘం విస్తృతంగా చర్చించింది. లీటరుకు 4 రూపాయలు అదనంగా చెల్లిస్తే ఏటా 16 కోట్లు సరిపోతాయన్నది తొలి అంచనా. 12 నెలలకే 59 కోట్ల ప్రోత్సాహకం చెల్లించాల్సి వచ్చింది. దీనిపై అధ్యయనం చేస్తే విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. దీన్ని సవరించేందుకు రోజు 25 లీటర్లు పోసే రైతులకు మాత్రమే అదనంగా 4 రూపాయలు ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది. సర్కారు నిర్ణయంతో విభేదిస్తున్న సంఘం పాడి రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు 4 రూపాయల ప్రోత్సాహం అక్కర్లేదు, 25 లీటర్ల కంటే ఎక్కువ పాలు పోసేవారని ఇటువంటి అధికారులే మంత్రి గారిని, ఇటు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టించి రైతులకు అన్యాయం చేయడానికి, ద్రోహం చేయడానికి పూనుకున్నారు. ఇది కరువు విలేతాండం చేస్తుంటే, ఇటువంటి టైంలో హైకోర్టు కూడా మనల్ని మందలిస్తుంటే, మీరు ప్రోత్సాహకం నిలిపివేయమని చెప్పిన సూచనలు ఇవ్వడమంటే ఇంతకంటే విడ్డూరం ఇంకెక్కడ చూడదు ప్రపంచంలో. 26 లీటర్లు పోసే పాడి రైతు, 3 ఆవులు పెట్టుకుని పాలు పోసే రైతు మీకు ధనికవంతుల్లాగా కనపడుతున్నాడా? ఇదే పాల కంపెనీ చౌటుపల్ దగ్గర దొడ్ల కంపెనీ వాళ్ళు పెడితే వాళ్లకు రాయితీలు ఇస్తున్నారు. 26 లీటర్లు పాలు పోసే రైతు మీకు ధనికుడిలైతారని ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. రైతులు నెట్టి నిల్లు చంపాలనే నిర్ణయమా? తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకొని రైతులందరూ కూడా ప్రోత్సాహకం చిన్న పెద్ద ఇటువంటి వర్గీకరణ చేయకండి. రకరకాల పేర్లు సమాజాన్ని ఇప్పటికే చీల్చారు. రైతుల పాలిట అటువంటి చేయొద్దు. రైతులందరినీ సమానంగా చూడండి. ఈ పాడి రైతులకు సహకారం అందిస్తూ ఈ ప్రోత్సాహకాన్ని కొనసాగించాలి. 4 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచాలి. ఎట్లయితే కొత్త కంపెనీకి, దీనికి రైతులకు 22 లక్షల పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు ఈ కొద్ది వేల మందికి, 2000-3000 మంది రైతులే, వారికి ఉచిత విద్య ఇవ్వడానికి ఇబ్బంది ఉండకూడదు. చదువుకున్న విద్యార్థులకు, టాలెంటెడ్ పీపుల్కి, అవుట్సైడ్లు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ ఉంటే పావులా వడ్డీకి డైరీ రుణాలు ఇస్తే వాళ్ళు ఏ దేశమో మైగ్రేట్ కావాల్సిన పని. కరువు నేపథ్యంలో పథకం ఎక్కువ మందికి వర్తించేలా నిబంధనలను సవరించాలని సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పాడి రైతుల పట్ల వివక్ష తగదని సమైక్య హితవు పలికింది. గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైన కరువు ఉంది. కరువు వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాడి పశువులు కూడా తవేళాలకు అమ్ముడుపోతున్నాయి. కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు నీళ్లకున్న వాల్యూ పాలకు లేదు. కాబట్టి పాల సేకరణ ధరను కూడా పెంచాలి. పండుగలకు, పబ్బాలకు, బతుకమ్మలకు ఇచ్చిన డబ్బులు రైతుల కరెక్ట్ ఇస్తే సబ్సిడీ ద్వారా ఆత్మహత్యలు అవుతాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పశుగ్రాసం కొరత, పెరిగిన దాణా ఖర్చులతో ఏ ఒక్క పాడి రైతు సంతోషంగా లేడుతున్న బాధితులు దిగుమతులకు అడ్డుకట్టివేసి స్థానికులను ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు. పశుగ్రాసం కానీ దాణా రేటు విపరీతంగా పోయిన సంవత్సరం ఇదే సీజన్కి ఇప్పటికీ దాదాపు 2 రెట్లు పెరిగి పాల రేట్ల మాత్రమే తేడా లేదు. వేజెస్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి. గత 4-5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కొంతమంది పాడి రైతులు ఈ రంగం నుంచి తప్పుకుంటున్నారు. ఇట్లానే ఉంటే ముందు మన ప్రభుత్వం చాలా, మన ప్రజలు చాలా ఈ పాల కొరతతో తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది. ఒక 25 లీటర్ల కంటే ఎక్కువ పాలు పోసినందుకు ఇన్సెంటివ్ తీసేస్తే మరి ఆ పాడి రైతులు ఏ విధంగా ముందుకు వస్తారు? మరి ఈ పాల ఉత్పత్తి సరిగ్గా జరగకపోతే కృత్రిమ పాలు వేరే రాష్ట్రాల నుంచి కల్తీ పాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ఒక డైరీ ఫామ్ పోయి చూస్తే వాళ్ళ పాల ఉత్పత్తి ఇప్పుడే చెప్పేయచ్చు, ఎంత ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని పాలు అవుతున్నాయని. ప్రోత్సాహక బకాయిలు ఇప్పటికే 15 కోట్లకు పైగా పేరుకుపోవడంతో 2 నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ వ్యవహారంపై సీఎం తక్షణమే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రగతిశీల పాడి రైతు సంఘం డిమాండ్ చేస్తోంది. నాణ్యమైన పాల ఉత్పత్తికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని హితవు పలికింది.